Hello, good morning, fifth class students. Today we will discuss about wrapping an arm splint. Look at the textbook page 121. Chudandi. Oka vela evarikaina oka person ki cheyi ganaka viriginatlayite bones emaina crack ichinatlayite em chestaru manam chustu untam. Itla venaka nundi neck nundi chetiki em chestaru oka స్ప్లింట్ అనేది వేస్తారు. స్ప్లింట్ అంటే ఏంటంటే ఆ బోన్ ఆర్మ్ అనేది కదలకుండా ఉండటం కోసం దానిలో దాని మధ్యలో ఒక వుడెన్ పీసెస్ అనేవి పెడతారనమాట. ఒక స్టిక్ లాంటిది అమర్చి దాన్ని స్ట్రైట్గా ఉండడానికి కడతారనమాట. దాన్ని ఏమంటామంటే ఆర్మ్ స్ప్లింట్ అంటాం. ఆర్మ్ ఆ బోన్ స్ట్రైట్గా ఉండటం కోసం సపోర్ట్ చేసి కట్టేదాన్ని స్ప్లింట్ అంటాం. ప్లేస్ పేషెంట్స్ ఫోర్ ఆర్మ్ అగ్రెస్ట్ హిస్ చెస్ట్. ఒకవేళ చేతికి చేయి ఆర్మ్కి ఏమైనా క్రాక్ ఇస్తే కనుక బోన్స్ ఏమైనా విరిగినట్లుంటే కనుక ఏం చేయాలంట ఆర్మ్ తీసుకుని ఆర్మ్ని ఏం చేయాలి పేషెంట్ యొక్క చెస్ట్ దాకా పెట్టాలి. చూసారా ఫోల్డ్ చేసి ఎట్లా పెట్టారు పెట్టాలి. ఇఫ్ దిస్ ఈజ్ పెయిన్ఫుల్ ఒకవేళ ఇలా పెట్టడం వల్ల చాలా పెయిన్గా అనిపిస్తే కనుక ప్లేస్ ఏ పిల్లో ఆర్ షీట్ బిట్వీన్ హిజ్ ఆర్మ్ అండ్ చెస్ట్. అప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉంటే కనుక దగ్గరగా చేర్చడం వల్ల ఆమ్కి చెస్ట్కి దగ్గరగా పెట్టడం వల్ల పెయిన్గా అనిపిస్తే రెండిటికి మధ్యలో ఏం చేయమంటున్నారు పిల్లో కానీ ఏదైనా షీట్ కానీ అమర్చి పెట్టమంటున్నారు మధ్యలో పెట్టమన్నారు. యూజింగ్ గాజ్ ఏ షీట్ ఆర్ ఏ బ్లాంకెట్ బిగిన్ ఎట్ ద ఎల్బో అండ్ ర్యాప్ ద స్ప్లింట్ ఇన్ ఏ డయాగోనల్ డైరెక్షన్ అరౌండ్ పేషెంట్స్ బ్యాక్ కమింగ్ అరౌండ్ హిస్ చెస్ట్ అండ్ ర్యాపింగ్ ద అప్పర్ అండ్ లోవర్ ఆర్మ్ యాజ్ ఆల్ ద వే అప్ టు ద హ్యాండ్. ఏం చేయమన్నారు ఈ గాజు గుడ్డ మనం గాజు గుడ్డ అంటాం కదా వైట్ కలర్లో ఉంటుంది ఆ గాజు గుడ్డను కానీ లేదా షీట్ని ఈ షీట్ని కానీ లేదా బ్లాంకెట్ ఏదైనా బ్లాంకెట్ కానీ ఏం చేయమంటున్నారు ఈ ఆర్మ్ చుట్టూ ర్యాప్ చేసి ఆ స్ప్లింట్ని ఉపయోగించి అక్కడ స్ప్లింట్ అంటే ఏమనుకున్నాం ఒక స్టిక్ బద్దల్లాంటివి ఉడిన బద్దల్లాంటివి పెడతారనమాట దాన్ని స్ప్లింట్ అంట. అది పెట్టి డయాగోనల్గా అంటే ఆ చివరను ఈ చెస్ట్ వైపు నుండి వెనక నెక్ పై నుండి తీసుకొచ్చి మరలా వెనక్కి అదే ప్లేస్కి వచ్చే విధంగా ఏం చేయమన్నారు ఒక కట్టుని కట్టాలంట. ఇలా అప్పర్ అండ్ లోవర్ ఆర్మ్స్ కూడా ఏమవ్వాలి మొత్తం కవర్ అయ్యే విధంగా కట్టుని కట్టాలి. సెక్యూర్ ద స్ప్లింట్ టైట్లీ విత్ యాన్ ఏసీఈ బ్యాండేజ్ ఆర్ సేఫ్టీ పిన్స్ అప్లై ఐస్ టు ద ఏరియా. ఏం చేయాలి ఆ తర్వాత ఈ స్ప్లింట్ అనేది ఊడిపోకుండా అంటే మరి ఆ బద్దల్లాంటివి ఏర్పాటు చేసిన తర్వాత వుడెన్ స్టిక్స్ అనేవి అవి ఊడిపోకుండా టైట్గా ఉండడం కోసం స్వెల్లింగ్ అనేది వస్తుంది కదా ఆ స్వెల్లింగ్ తగ్గే కొద్దీ ఏమవుతుంది స్ప్లింట్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల అవి లూజ్ కాకుండా అలాగే టైట్గా ఉంచడం కోసం పిన్స్ అనేవి పెట్టాలన్నమాట. సేఫ్టీ పిన్స్ కానీ లేదా సెపరేట్గా పిన్స్ అనేవి ఇస్తుంటారు. అట్లా పెట్టినా ఇప్పుడు అంతా కూడా ఈ స్ప్లింట్ అనేది మనము ఈ వుడెన్ స్టిక్స్ పెట్టకుండానే ఏం చేస్తున్నారు ఈ ప్లాస్టిక్వి వచ్చేస్తున్నాయి దానిలో బ్యాగ్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది దానిలో పెడతారన్నమాట. ఆ తర్వాత ఈ సేఫ్టీ పిన్స్ని గట్టిగా ఏసీఈ బ్యాండేజ్ వేయచ్చు లేదా సేఫ్టీ పిన్స్తోనూ పెట్టి గట్టిగా చుట్టాలన్నమాట ర్యాప్ చేయాలన్నమాట. తర్వాత ఈ వాపు తగ్గడం కోసం ఆ చేతికి తర్వాత మిగతా ప్లేసెస్లో ఏం చేయాలి ఐస్ అప్లై చేయాలి. ఓకే దిస్ ఈజ్ యువర్ టుడేస్ వర్క్. జాగ్రత్తగా ఒకసారి చదవండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ ఫిగర్ చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా థ్యాంక్ యూ.